హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన మతం. దీనినే సనాతన ధర్మం అని కూడా తరచూ వ్యవహరించడం జరుగుతుంది. హిందువుల ఆచారాలు, సంప్రదాయాలను, నమ్మకాలను హిందువులతో సహా చాలామంది కూడా మూఢనమ్మకాలుగా కొట్టిపడేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు హిందూ ధర్మంలో నిజంగా మూఢనమ్మకాలున్నాయా, ఒకవేళ ఉంటే ఏంటవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశం యొక్క గొప్పతనం హిందూ సంప్రదాయం. హిందూ ధర్మం మరియు ఆచారాల యొక్క గొప్పతనం ఇప్పటికైనా ప్రపంచ దేశాలకు మరియు దానిని అవహేళన చేసే వాళ్లకు తెలిసి వస్తుంది. నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు, సమాధానాలు. హిందూ ధర్మంలో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటిని ఒప్పుకోక తప్పదు. మృతదేహాన్ని ఎందుకు కాలుస్తారు? మృతదేహంలో కొన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. కాల్చేస్తే దహనమైపోతాయి, పూడ్చి వేస్తే ఆ వైరస్లు మట్టిలో కలిసి మళ్లీ మానవాల మీద లేదా జంతువుల మీద, మొక్కల మీద దాడి చేయవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారిని కూడా ఇలాగే కాల్చేస్తున్నారు. కొత్త వ్యక్తులు కానీ, ఇంట్లోని వారు కానీ బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు, మొహం, చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వస్తారు. ఎందుకో, మన శరీరం మీద దుమ్ము, ధూళి, కొన్ని ప్రాణాంతక వైరస్లు చేరి ఉంటాయి. అలాగే ఇంటి లోపలికి వస్తే ఇంట్లో వారికి కూడా అవి అంటుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ తుమ్మినప్పుడు కొంచెం సేపు ఆగుతారు. ఎందుకు? తుమ్మిన వ్యక్తికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ వ్యక్తి శరీరంలో నుంచి కొన్ని వైరస్లు లేదా బ్యాక్టీరియాలు బయటకు వచ్చి గాల్లో ఉంటాయి. మనం వాటి గుండా వెళ్తే అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎగ్జాంపుల్, కరోనా వైరస్ లాంటిది. రెండు చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న, తెలుసు కదా. ప్రస్తుతం ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరలా మనం కూడా మాట్లాడుకోవాలా? హిందువులు చాలా వరకు శాకాహారం తింటారు. ఎందుకు? ఇప్పుడు చాలా మంది మాంసాహారం తింటున్నారు. ఎక్కువ వైరస్లు, బ్యాక్టీరియాలు జంతువులను ఆవహించి ఉంటాయి. సేంద్రియ ఎరువులలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. హిందువులు యోగా ధ్యానం చేస్తారు. ఎందుకు? యోగా చేస్తే శరీర దారుఢ్యం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మెదడు పీస్ఫుల్ గా తయారవుతుంది. భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ నీళ్లు చల్లుతారు. ఎందుకు? ప్లేట్ చుట్టూ ఉన్న ధూళి, దుమ్ము ప్లేట్లోకి రాకుండా ఉండటానికి. ఆవు పేడతో కల్లాపి చల్లి ఇంటిని అలుకుతారు. పసుపు గుమ్మానికి రాస్తారు. ఇంటి ముందు తులసి చెట్టును ఉంచుతారు. ఇంటి పెరటిలో వేప చెట్టును పెంచుతారు. ఎందుకు? ఇవన్నీ యాంటీబయోటిక్ గా పనిచేస్తాయి. మీరు శాంతాబయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారి వీడియోలు చూడండి. వారానికి ఒకరోజు దేవుని పేరు చెప్పి ఉపవాసం ఉంటారు. అంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినరు. ఎందుకు? మన శరీరంలో 6 రోజులు తిన్న ఆహారం ఏమైనా అరగకుండా ఉంటే 7వ రోజు అది పూర్తిగా అరిగిపోతుంది, కడుపు ఖాళీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. మట్టి పాత్రలు, ఆ తర్వాత రాగి పాత్రలు ఉపయోగించేవారు. ఎందుకు? మట్టిలో ఉన్న కొన్ని ఖనిజాలు సూక్ష్మ రూపంలో మన శరీరంలోకి ప్రవేశించుతాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. రాగి పాత్రలో నీరు తాగితే డైజెషన్ బాగా అవుతుంది. కరోనా వైరస్ కూడా రాగి పాత్ర మీద 4 గంటల కంటే ఎక్కువ సమయం బ్రతకదు అని ఈ మధ్యనే సైంటిఫిక్ గా రుజువైంది. గుమ్మానికి మామిడి ఆకులు, వేపాకులు కడతారు. ఎందుకు? ఇంటి లోపలికి వచ్చే గాలి ఆ ఆకులకు తాకి లోపలికి వస్తుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. హిందువులు అరటి ఆకులు భోజనం ఎందుకు చేస్తారు? అరిటాకును పచ్చిగా ఉన్నప్పుడే ఉపయోగిస్తారు. పచ్చి ఆకులు ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తినడం శ్రేయస్కరం. ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయటం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి, శరీరానికి బలం చేకూరుతుంది, బాగా ఆకలి వేస్తుంది, ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది. హిందువులు ఇంట్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానాన్ని పారద్రోళి చైతన్యాన్ని ప్రసరింపచేయటమే ఆదర్శంగా దీపాన్ని వెలిగిస్తాం. జ్ఞానము మన అందరిలో నిబిడీకృతమైన సంపద. ఆ సంపదకు ప్రాణమిలడమే దీపం వెలిగించటంలో ఉన్న ఆంతర్యం. మనకు ఉన్న జ్ఞాన సంపద చేత మనం చేయు పనులు మంచివైనను, చెడ్డవైనను భగవంతునికి తెలియటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాం. పెళ్లైన హిందూ మహిళలు కాలివేలికి రింగ్స్ ఎందుకు ధరిస్తారు? హిందూ మతంలో వివాహమైన మహిళలు కాలికి తప్పనిసరిగా రింగ్స్ ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు. సాధారణంగా కాలి రింగును 2వ కాలివేల మీద ధరిస్తారు. ఈ కాలివేలు నరాలు, గర్భాశయం మరియు గుండెకు నేరుగా కలుపుతుంది. 2వ కాలివేలకు రింగు ధరించడం వలన గర్భాశయం బలపడుతూ రుతురక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. నుదుటిపైన కుంకుమను ఎందుకు పెట్టుకుంటారు?
తిలకధారణ చేయటం అనేది ప్రతి ఇంట్లోనూ జరిగే సాధారణ పద్ధతి. నిజానికి నుదుటిపైన ఈ ప్రాంతంలో అజ్ఞాచక్రం ఉంటుందని చెబుతారు. ఈ విధంగా తిలకాన్ని వర్తింపు చేసేటప్పుడు ఈ చక్రం స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరం నుండి శక్తి నష్టాన్ని నిరోధిస్తుంది, అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. హిందువులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారు? రావి చెట్టు సాధారణంగా ఒక పనికిరాని చెట్టుగా పరిగణిస్తారు. దీనిలో ఉపయోగకరమైన పండ్లు లేదా శక్తివంతమైన కలప ఏమీ ఉండదు. అయితే దీనిని చాలామంది హిందువులు పూజిస్తారు. కానీ ఆసక్తికరంగా రావి చెట్టు రాత్రిపూట ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి. కాబట్టి ఈ చెట్టును సురక్షితంగా ఉంచటానికి పవిత్రంగా గుర్తించబడుతుంది. హిందూ అమ్మాయిలు పెళ్లప్పుడు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? చేతులకు గోరింటాకు పెట్టుకునట డెకరేషన్ కోసమే కాకుండా అది ఒక శక్తివంతమైన ఔషధ హెర్బ్. సాధారణంగా వివాహ సమయంలో వధువు ఒత్తిడితో ఉంటుంది. గోరింటాకు శరీరమును చల్లబరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి చేతులకు కాళ్లకు కూడా పెడతారు. హిందువులు నేలపై కూర్చొని ఎందుకు భోజనం చేస్తారు? మనం సాధారణంగా నేలపై సుఖాసనం యొక్క భంగిమలో కూర్చొని తింటూ ఉంటాం. ఈ భంగిమ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి మనం సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తాం. అప్పుడు మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. హిందువులు సూర్యుణ్ణి ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సూర్యకిరణములు చాలా మంచివి. శరీరంలో డి విటమిన్ తయారవడానికి దోహదపడతాయి. తొలి ఉదయం నడవటం కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలయంలో గంటను ఎందుకు మోగిస్తారు? ఆలయం గంటలకు కాడ్మియం, జింక్, సీసం, రాగి, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి వివిధ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు. ఒక దేవాలయ గంటను సృష్టించడానికి ప్రతి లోహాన్ని ఒక నిష్పత్తిలో కలపటానికి దాని వెనుక ఒక శాస్త్రం ఉంది. ఈ లోహాలను ప్రతి ఒక్కటి గంట మోగే మార్గంలో కలుపుతారు. ప్రతి లోహం ఉత్పత్తి చేసే విభిన్న శబ్దం మీ ఎడమ మరియు కుడి మెదడు ఐక్యతను సృష్టిస్తుంది. అందువలన మీరు గంట మోగించినప్పుడు 7 సెకండ్ల పాటు చురుకైన మరియు దీర్ఘకాల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. గంట నుండి వచ్చే ధ్వని యొక్క ప్రతిధ్వని శరీరం యొక్క మీ 7 హీలింగ్ కేంద్రాలు లేదా చక్రాలను తాకుతుంది. ఈ విధంగా గంట యొక్క ధ్వని మీ మెదడు కొన్ని సెకండ్ల పాటు బ్లాంక్ అయి మళ్ళీ మీరు ట్రాన్స్ దశకు చేరుకుంటారు. ట్రాన్స్లో ఉన్న ఈ స్థితిలో మీ మెదడు గ్రాహక మరియు అవగాహన శక్తి బాగా పెరుగుతుంది. హిందూ సంప్రదాయాల గురించి గనక తెలుసుకోవాలంటే ముందుగా హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ఒక జీవన విధానం. చాలామంది ఈ జీవన విధానం నుంచి పాశ్చాత్య జీవన విధానంలోకి వెళ్తున్నారు. కానీ అతి త్వరలో హిందూ జీవన విధానానికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాలు గ్రహిస్తాయి. ఇప్పటికే కొన్ని గ్రహించాయి కూడా. ఇక నుండైనా ఈ మతాల పేరుతో ద్వేషించుకోవటాలు మానేసి మనమందరం ఒక్కటే. ఈ మహాభారత దేశంలో పుట్టినందుకు భారతీయులుగా అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని ప్రేమిస్తూ వాళ్ల ప్రేమను పొందుతూ కాలాన్ని సుఖంగా గడుపుదాం. మన తరువాతి తరాలను కూడా సుఖంగా ఉండనిద్దాం. జై హింద్, జై భారత్.